హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోవిడ్ నైన్టీన్ మహమ్మారి ఇంకా ఎక్కువ దూరం లేనట్టు ఉన్నట్లు కనిపిస్తోంది కొత్త కరోనా వైరస్ వేరియంట్ బి వన్ వన్ ఫైవ్ టూ నైన్ దక్షిణాఫ్రికాలో కనుగొనబడింది ఇది ప్రపంచవ్యాప్తంగా అలారం కలిగిస్తుంది అధిక సంఖ్యలో ఉత్పరివర్తనాలు మరియు యువతలో వేగవంతమైన ప్రసారం కారణంగా వేరియంట్ ఆందోళన కలిగిస్తుంది అని ఏపీ నివేదించింది దక్షిణాఫ్రికాతో పాటు బోట్స్వానా మరియు హాంకాంగ్లలో బి వన్ వన్ ఫైవ్ టూ నైన్ వేరియంట్ కేసులు కనుగొనబడ్డాయి ఈ పరిణామం మూడు దేశాల నుండి వచ్చే లేదా ప్రయాణించే ప్రయాణికులను కఠినంగా పరీక్షించాలని మరియు పరీక్షించాలని రాష్ట్రాలను ఆదేశించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖను ప్రేరేపించింది కొత్త వేరియంట్ను అంచనా వేయడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ సాంకేతిక కార్యవర్గం శుక్రవారం సమావేశం కానుంది బి వన్ వన్ ఫైవ్ టు నైన్ అని పిలువబడే కొత్త కరోనా వైరస్ వేరియంట్ స్పైక్ ప్రోటీన్కు ముప్పై కంటే ఎక్కువ ఉత్పరివర్తనాలను కలిగి ఉంది ఏపీ దక్షిణాఫ్రికాలో జెనోమిక్ లైన్స్ కోసం నెట్వర్క్కు చెందిన టులియో డి ఒలివేరాను ఉటంకిస్తూ పేర్కొంది పోల్చి చూస్తే భారతదేశంలో వినాశకరమైన రెండవ తరంగం వెనుక ఉన్న డెల్టా మరియు వైరస్ యొక్క బీటా వేరియంట్ వరుసగా రెండు మరియు మూడు ఉత్పరివర్తనాలను కలిగి ఉన్నాయి ఈ అధిక సంఖ్యలో అసాధారణ ఉత్పరివర్తనాలు శరీరం యొక్క రోగ నిరోధక ప్రతిస్పందనను తప్పించుకోవడానికి మరియు దానిని మరింత ప్రసారం చేయడానికి సహాయపడతాయని శాస్త్రవేత్తలు తెలిపారు అయితే ఆర్టీపీసీఆర్ పరీక్ష ద్వారా వేరియంట్ని గుర్తించవచ్చు ఈ వేరియంట్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతుందని మేము చూడగలం రాబోయే కొద్ది రోజులు మరియు వారాల్లో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో ఒత్తిడిని చూడడం ప్రారంభించాలని మేము భావిస్తున్నామని టొలియో డి ఒలివేరా చెప్పారు ఇప్పటి వరకు డబ్ల్యూహెచ్ఓ ఆందోళన కలిగించే నాలుగు కరోనా వైరస్ వేరియంట్లను నియమించింది అవి బీటా ఆల్ఫా డెల్టా మరియు గామా ఆల్ఫా డెల్టా మరియు గామా వైవిధ్యాలు మొదట యునైటెడ్ కింగ్డమ్ ఇండియా మరియు బ్రెజిల్లో కనుగొనబడ్డాయి దక్షిణ ఆఫ్రికాలో దేశంలో బి వన్ వన్ ఫైవ్ టూ నైన్ వేరియంట్కు సంబంధించిన ఇరవై రెండు కేసులు నమోదయ్యాయని ప్రభుత్వ ఆధ్వర్యంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ కమ్యూనికేబుల్ డిసీజెస్ తెలిపింది దక్షిణాఫ్రికా కోవిడ్ నైన్టీన్ కేసులలో తాజా పెరుగుదలను చూస్తోంది ముఖ్యంగా అత్యధిక జనాభా కలిగిన గౌటెంగ్ ప్రావిన్స్లో గురువారం రెండు వేల నాలుగు వందల అరవై ఐదు ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి రెండు రోజుల క్రితం తొమ్మిది వందల కంటే తక్కువ జీనోమ్ సీక్వెన్సింగ్ విశ్లేషణ తర్వాత హాంకాంగ్ రెండు కేసులను నిర్ధారించింది కేసుల్లో ఒకటి దక్షిణాఫ్రికా నుండి హాంకాంగ్కు వచ్చిన ప్రయాణికుడు బ్లూంబెర్గ్ నివేదించింది ఇతర కేసులో ప్రయాణికుడికి ఎదురుగా ఉన్న హోటల్ గదిలో నిర్బంధించబడిన వ్యక్తిలో గుర్తించబడింది గదుల మధ్య గాలి ప్రవహించడం వల్ల ఆ వ్యక్తికి వ్యాధి సోకిందని ప్రభుత్వం తెలిపింది దక్షిణాఫ్రికాకు పొరుగున ఉన్న బోట్స్వానాలో పూర్తిగా టీకాలు వేసిన నలుగురిలో కొత్త వేరియంట్ కనుగొనబడింది బి వన్ వన్ ఫైవ్ టు నైన్ రోగ నిరోధక శక్తి లేని వ్యక్తి యొక్క దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్ సమయంలో ఉద్భవించే అవకాశముంది బహుశా చికిత్స చేయని హెచ్ఐవి ఆర్ ఎయిడ్స్ రోగిలో యూసీఎల్ జెనెటిక్స్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ఫ్రాంకోయిస్ బల్లౌక్స్ చెప్పారు బోట్స్వానా దక్షిణాఫ్రికా మరియు హాంకాంగ్ నుండి వచ్చే లేదా రవాణా చేసే ప్రయాణికులందరినీ కఠినమైన స్క్రీనింగ్ మరియు టెస్టింగ్ ప్రారంభించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలను కోరింది అన్ని రాష్ట్రాలకు రాసిన లేఖలో ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ ఇలా అన్నారు ఈ వేరియంట్లో గణనీయమైన సంఖ్యలో మ్యూటేషన్లు ఉన్నట్లు నివేదించబడింది అందువల్ల ఇటీవల సడలించిన వీసా పరిమితులు మరియు తెరవడం దృష్ట్యా దేశంలో తీవ్రమైన ప్రజారోగ్య చిక్కులున్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి